गणेशाय नमः मालाङ्कुण्डीं चढमुरं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरदारुणीं वरसुधां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां सद्भोषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् శాంతం పద్మాసనస్త శశిధరముకుటం పంచవక్ం త్రినేత్రం షోళం వజ్రం ఖడ్గం దక్షభాగే వహంతం నాగం పాశంచంఠాం ప్రళయ హుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమరణిమౌ పార్వతీశం నమామి శ్రీకాతికదామోదరాయ నమో నమ భగవతనుగ్రహం చేత ఈ కార్తీక మాసంలో మనమందరం కూడా కార్తీక పురాణం చెప్పుకుంటూ అప్పుడే పంతొమ్మిదో రోజు పంతొమ్మిదో అధ్యాయానికి వచ్చేసాం అయితే ఈ ప్రతిరోజు కూడా ఈ కార్తీక పురాణంలో చెప్పేటటువంటి ఒక్కొక్క అధ్యాయము చెప్పేటటువంటి ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క నియమము మనల్ని జన్మని సార్థకత చేసేటటువంటి రీతిలో ఉండబోతుండే కాబట్టి వశిష్ఠులు వారు చెప్తూ ఉన్నా జనక మహారాజు వింటూ ఉన్నా మనమందరం తద్వారా వింటూ ఉన్నా కూడా ఇదంతా కూడా పూర్వజన్మ సుకృత కర్మ అని మనం చెప్పుకున్నాం అయితే ఏది ఏమైనా కూడా ఎప్పుడు మనం చేసేటటువంటి పుణ్యం కానీ పురుషార్థం కానీ ధర్మం కానీ దానం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా కూడా మనలో కూడా అప్పుడప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి మనిషి కొంతకాలం చాలా బాగుంటాడు కొంతకాలం చాలా మంచివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి తనే ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటాడు చాలా మంచివాడండి ఎందుకు హత్య చేశాడో తెలియదంటారు నేరస్తుడు ఉన్నాడు ఎవడో మర్డర్ చేస్తాడు జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్ళిన తర్వాత ఈ తల్లి కానీ లేకపోతే దాని బంధువులు కానీ స్నేహితులు కానీ వీళ్ళందరూ పేపర్ స్టేట్మెంట్లు కానీ లేకపోతే టీవీలోకి వచ్చి కానీ చెప్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే వాడు హత్య చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం వాడు చాలా మంచివాడు చాలా అమాయకుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్తూ ఉంటారు అంటే వాడు చెప్పేది అబద్ధమనా అందరూ అబద్ధం చెప్పేస్తారా కాదు అంటే ఒక మంచివాడే ఒకనొక పరిస్థితుల్లో తనకి తాను లోపలుండేటటువంటి ఆగ్రహాన్ని కోపాన్ని అంటే నిగ్రహణ చేయలేక ఇంద్రియ నిగ్రహణ చేయలేక లేదా కోపాన్ని అదుపులో పెట్టుకోలేక అలాంటి తప్పులు చేస్తూ ఉంటారు అంటే మనిషి ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది అప్పటిదాకా ధర్మంగా ఉండే మనిషి అధర్మం చేయుడు చేయడు అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు చేస్తాడు కలి కలిపురుష ప్రభావము అందుచేత ఈరోజు వృత్తాంతంలో దానికి సంబంధించి మనిషి ఎటువంటి తప్పులు చేస్తాడు లేదా మనిషి ఎలా మారతాడు ఉత్తములు కూడా ఎలా మారతాడు మారినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు ఇది చాలా ముఖ్యం ఎందుచేతనంటే మనల్ని అందరినీ చూసి కాచి కాపాడేటటువంటి వాడు భగవంతుడు మనం ఏం చేస్తున్నా సరే భగవంతుడు చూస్తాడు భగవంతుడు చూడడమే కాదు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు కూడా మనం భగవంతుడికి లొంగలేదనుకోండి భగవంతుడు చెప్పిన మాట వెళ్ళలేదనుకోండి అప్పుడు మన జీవితం వృధా అయిపోతుంది అందుచేత ఒక తండ్రి ఎలాగైతే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో చిన్నప్పుడు కొట్టడం కానీ దెబ్బలాడడం కానీ లేదా బుద్ధులు చెప్పడం కానీ నీతులు చెప్పడం కానీ ధర్మాలు చెప్పడం కానీ చేస్తూ ఉంటాడు అలా తండ్రి ధర్మాలు చెప్పినా లేదా మందలించినా సరే తను మొండిగా తయారయ్యి నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను అన్నటువంటి కొడుకు ఎలాగైతే పాడైపోతాడు అలాగే ఇక్కడ కూడా భగవంతుడు మనకి ఏదో ఒక రూపేనా మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు మనం వెళ్ళలేదనుకోండి పాడైపోయిన కొడుకు అయిపోతాం కాబట్టి భగవంతుడి యొక్క కర్తవ్యం ఒక అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జగత్తందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులే మాతాపితరులు కాబట్టి సృష్టిలో ప్రకృతిలో ఎక్కడ ఏ దోషం వచ్చినా ఏం జరుగుతున్నా సరే వాళ్ళు కాపాడడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి కర్మ ప్రాతికూల్యం వల్ల వాళ్ళ జీవితంలో అనుభవించు అనుభవిస్తూనే ఉంటారు అయితే ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని మనకి వశిష్ఠుల తెలియజేపుతున్నారు ఏమిటా వృత్తాంతం అంటే కనుక ఒకనొక సమయంలో భూలోకంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా వాళ్ళకి సిరి సంపద ఆహారము అన్నీ కూడా ఎక్కువైపోయి అంటే అన్నీ సుభిక్షంగా ఉండడం వల్ల సస్యశ్యామలంగా పంటలు పండడం వల్ల అందరూ ఆనందంగా ఉన్న కారణం చేత వాళ్ళు భగవంతుడి యొక్క పూజ కానీ ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు కానీ మర్చిపోయారట అంటే సాధారణంగా అందుకనే భగవంతుడు మజ్జి మజ్జిలో ఒక్కొక్కసారి మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏదో ఒక వ్యాధులు సృష్టిస్తాడు ఏదో ఒక ప్రళయాలు సృష్టిస్తూ ఉంటాడు ఏదో రకమైనటువంటి తుఫాను సృష్టిస్తూ ఉంటాడు భూకంపాలు సృష్టిస్తూ ఉంటాడు ఏదైనా సరే ఒక్కొక్కసారి ఏదో రకమైన విపత్తులు వస్తూ ఉంటాయి అంటే విపత్తు వచ్చినప్పుడు ఏం గుర్తెరగాలో తెలుసా విపత్తు వచ్చింది అంటే మనల మన యొక్క జీవితంలో మన యొక్క మనుగడలో మనం చేసేటటువంటి పనుల్లో ఏదో తేడా వచ్చిందని అర్థం అంటే మనం ప్రకృతిని పాడు చేస్తున్నామని కానీ లేదా మనం ప్రకృతితో సరైనటువంటి రీతిలో నడుచుకోవటం లేదు కానీ అర్థం అందుచేత ఏదైనా సరే మనం చేసేటటువంటి పనిని గుర్తు చేయడానికి భగవంతుడు ఏదో రూపేణా ఇలాంటివి సృష్టిస్తూ ఉంటాడు అయితే అందులో ఎంతోమంది పోతూ ఉంటారు మంచివాళ్ళు పోతూ ఉంటారు చెడ్డవాళ్ళు పోతూ ఉంటారు అంతా కూడా పూర్వజన్మ కర్మ పూర్వజన్మలో వాడు మంచి పని చే పూర్వజన్మలో వాడు ఎంత గొప్ప పుణ్యాత్మలైనా సరే ఈ జన్మలో పుట్టిన తర్వాత వాడు ఇంకా గొప్ప పనులు చేసినా సరే వాడి ఆయుర్దాయం అంతే అనమాట వాడు ఈ రకంగా పోవాలని రాసిపెట్టి ఉంటుంది ఏమీ లేదు అప్పటికప్పుడు వర్షం పడుతుంది గండి కొట్టేస్తాయి నా యొక్క ఏదైతే చెరువులు ఉంటాయన్నీ గడ్లు కొట్టేస్తాయి సడన్గా వచ్చేసి మీద పడిపోతాయి అందులో కొట్టుకుపోవచ్చు అంటే అప్పటిదాకా కూడా సుఖంగా ఫ్యాన్ కింద పడుకున్నవాడు తెల్లవారేసరికి కొట్టుకుపోవచ్చు అంటే వాడు అలా కొట్టుకుపోవాలని పూర్వజములోనే రాసిపెట్టుంది వాడి కర్మను కాబట్టి వాడు మంచివాడైనా సరే అది అలా జరగక మానదు సరే ఏది ఏమైనా కూడా ఈ రకంగా ఒక మనిషి తన జీవితంలో కొన్ని రకాల విషయాల సందర్భాల్లో మార్పులు తెచ్చుకుంటూ ఉంటాడప్పుడు భగవతుడు గుర్తు చేస్తాడు ఇలాగే ఒకనొక సమయంలో భూలోకంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా ధర్మాన్ని తప్పేరట అంటే బాగా వేద విద్యలన్నీ చదువుకున్న వాళ్ళు వేదాన్ని వర్లించడం మానేశారట అలాగే వేదాన్ని ఇతరులకి చెప్పడం మానేశారట ఆలయాల్లో పూజలు సరిగ్గా చేయడం మానేశారట ఆలయాల్లో కూడా అక్కర్లేని కార్యకలాపాలు చేస్తూ ఉండేవారట అలాగే సమయము సందర్భం లేకుండా తినడం అలాగే సమయం సందర్భంలో లేనటువంటి మాటలు మాట్లాడడం తినకూడని ఆహారాలు తినడం చెయ్యకూడని పనులు చేయడం ఈ రకంగా అందరూ కూడా లోభిల్లాగా అలాగే మూర్ఖంగాను అలాగే పిసినారి వాళ్ళలాగా అలాగే బద్దకస్తులాగా తయారయ్యారట వ్యసన పరుల తయారయ్యారట ఈ పరిస్థితి చూసేసరికి అందరికీ బాధ కలిగింది అందులో ధర్మాత్ములు ఉన్నారు అధర్మాత్ములు ఉన్నారు సరే ఏదేమైనా సరే ఈ సమయంలో ఏం జరిగిందయ్యా అంటే కనుక అక్కడికి నారదులు వారు మొత్తం లోకాలన్నీ తిరుగుతూ ఆయన ఏం చేస్తాడయ్యా అంటే కనుక ఆయన పని ఏమిటంటే నారదుడు యొక్క పని లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు లోకాలన్నీ తిరిగి ఏం చేస్తాడంటే ఏ లోకల్లో ఏం జరుగుతోంది అనేటటువంటి చూస్తాడు చూసి ఏ లోకల్లో అయినా సరే ఇబ్బంది కానీ విపత్తు కానీ ఆపద కానీ కలుగుతూ ఉంటే కనుక అప్పుడు ఆ విపత్తుని ఆ ఇబ్బందిని పట్టుకెళ్ళి విష్ణుమూర్తికి చెప్తూ ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే విష్ణుమూర్తికి అవన్నీ తెలియదా అంటే కాదు విష్ణుమూర్తికి తెలుసు యోగ నిద్రలు అన్నీ తెలుసుకోగలుగుతాడు కానీ నారదుడు ద్వారా తెలుసుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే కనుక నారదుని పంపిస్తాడు భూలోకంలో ఒక విష్ణుమూర్తి యొక్క అంశగా నారదుడు వచ్చి చెప్తాడు చెప్పినా సరే వాళ్ళు మారకపోతే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేయాలో ఆయన చేసుకుంటూ ఉంటాడు కాబట్టి అలాగా ఒకనొక సమయంలో నారదుడు వారు భూలోకానికి వచ్చేట భూలోకానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే కనుక అక్కడ వేద విద్యలు చదువుకున్న వాళ్ళు ధర్మాత్ములు బ్రాహ్మలు మిగతా అన్ని రకాల వర్ణాల వారు ఎవరు చేయవలసిన వృత్తి వాళ్ళు చేయటం లేదు ఎవరు తినవలసిన ఆహారం వాళ్ళు తినం లేదు బ్రాహ్మణాది వాళ్ళందరూ కూడా మాంసాలు భుజం చేస్తున్నారు అలాగే ధర్మాన్ని తప్పేస్తున్నారు అబద్ధాలు ఆడేస్తున్నారు అలాగే జోత ప్రక్రియలు అలాగే వేశ్య గృహాల ఏదో తిరగడం వ్యసన పొరలు అవ్వడం అలాగే సురాపానాన్ని సేవించడం ఈ రకంగా చెయ్యకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారట ఎప్పుడైతే ఆ రకంగా చేస్తూ ఉన్నాడో నారదుడికి భయం వేసింది ఇది భూలోకమా ఇలా తయారైందేంటి ఎంత ధర్మంగా ఉండేటటువంటి భూలోకంలో ఇలాంటి పరిస్థితులు దాపరించాయి ఏంటి ఇదంతా కూడా నేను పట్టుకెళ్ళి విష్ణుమూర్తిని చెప్పాలి అనుకున్నాడు అనుకునే ఏం చేశాడంటే అలా మీద నారదుల వారు విష్ణులోకానికి వెళ్ళాడు అక్కడ విష్ణులోకంలో ఏం జరుగుతోందయ్యా అంటే కనుక శంఖము చక్రము గద పద్మములతో కూడుకుని తెల్లని విష్ణుమూర్తి వారు పాల సముద్రం మీద పవ శేణించి ఉన్నట్ట అంటే ఆయన ఆ సమయంలో ఏం జరుగుతోందయ్యా అంటే కనుక ఆయన చాతుర్మాస్య వ్రతము చేస్తాం కదా మనం ఆ సమయంలో భగవంతుడు ఏం చేస్తాడంటే కనుక నిద్రపోతాడు అంటే కనుక యోగ నిద్ర అంటారు దాన్ని అంటే భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే కనుక ఏకాదశి నాడు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పడుకుని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు అప్పటిదాకా కూడా ఈ నాలుగు నెలలని కూడా మనం చాతుర్మాస్య దీక్షలు చేస్తూ ఉంటారు అందుచేత ఈ నాలుగు నెలల్లో కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటాడు సరే యోగ నిద్రలో ఉండి ఏం చేస్తాడు విష్ణుమూర్తి వారు అంటే కనుక ఆయన యోగ నిద్రలో ఉండి లోకాలు చూస్తాడు ఇది మనకు విచిత్రంగా అనిపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గాను మనకి వేదాలు అలా తెలిసాయి ఋషుల ద్వారా తెలిసాయి ఋషులకు ఎలా తెలిసింది వాళ్ళు కళ్ళు మూసుకుని యోగ యోగపరమైనటువంటి ధ్యా ధ్యానం ద్వారా వాళ్ళు ఈ ప్రపంచం ఏంటి సృష్టి ఏంటి భూలోకం ఏంటి ఇతర లోకాలేంటి గ్రహాలేంటి మండలాలేంటి ఎందుకు పుట్టాం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అని చెప్పేసి తపస్సు అంటే యోగ తపస్సు చేశారంటే కళ్ళు మూసుకుని తపస్సు చేశారు చేస్తే వాళ్ళు కళ్ళు మూసుకుని తపస్సులోనే వాళ్ళకి అంతర్లీనంగా ఈ విషయాలన్నీ కూడా గోచరించబడ్డాయి అంటే తెలుసుకోగలిగారు అంటే మనం కూడా కళ్ళు తెలుసు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే కొన్నాళ్ళకి ఆ మెడిటేషన్ చేయగా చేయగా రేపు ఏం జరగబోతోంది భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోగలుగుతాం అంటే యోగపరమైనటువంటి విద్య ద్వారా భవిష్యత్తును అంచనా వేయగలం కదా అలాగే విష్ణుమూర్తి వారు కూడా యోగ నిద్ర ఆయన నిద్ర అంటే మనకులాగా ము నిద్ర కాదు యోగ నిద్ర అది యోగ నిద్ర అంటే ఏంటి అంటే కనుక ఆ నాలుగు నెలలు ప్రత్యేకంగా కళ్ళు మూసుకుని భగవంతుడు శయీనించి శైర నుంచే లోకాలు చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు బాగా ఎక్కువగా గమనిస్తూ ఉంటాడు అయితే ఇలాంటి సమయంలో నారదుల వారు పైకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా అప్పటికే ఆ స్వామివారు లేచారు లేచిన తర్వాత స్వామివారికి దర్శనం చేసుకుని అయ్యా మహానుభావ మీరు యోగ నిద్రలో ఉండేటువంటి సమయంలో భూలోకంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా ఇలా తయారయ్యారయ్యా ఎవరు కూడా ధర్మం పట్ల ఉండట్లేదు ఎవరు న్యాయంగా ఉండటం లేదు వ్యసన పొరలు అయిపోయారు అలాగే చేసేటటువంటి పని ఏది కూడా సక్రమంగా చేయటం లేదు వీళ్ళని చూస్తే నాకు భయం వేసింది అందుచేత మీరు ఏదైనా చెయ్యాలి వాళ్ళని మళ్ళీ గాడిలో పెట్టాలి లేకపోతే వాళ్ళు మొత్తం నాశనం అయిపోతారు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు అందుచేత భూలోకంలో మానవుల మీద దృష్టి పెట్టండి అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసేట చేస్తే తప్పకుండా అయ్యా నారద నువ్వు చెప్పినటువంటి విషయం నాకు చాలా బాగా నచ్చింది అయితే నేనైతే ఖచ్చితంగా భూలోకానికి వెళ్తాను వాళ్ళకి ఎటువంటి రీతిలో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలని పెడతానని చెప్పేసి స్వామివారు అంటే విష్ణుమూర్తి వారు ఏం చేశారయ్యేటే కనుక ఒక వృద్ధ బ్రాహ్మణ అవతారాన్ని ఎత్తేట ఎత్తి ఆ భూలోకానికి వచ్చాయట భూలోకానికి వచ్చేసరికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చూసేసరికి తేజస్సు వర్చస్సు బ్రహ్మాండమైనటువంటి కాంతి ఒక దీపంగా నడిచి వస్తోందా అన్న రీతిలో ఉన్నట్ట విష్ణుమూర్తి వారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి వస్తే ఆయన అద్భుతమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి వాడే చాలా తేజస్సుతో ఉన్నటువంటి మనిషిని మంచి వాళ్ళందరూ గుర్తుపడతారు అంటే ఇంకా వేద విద్యలందు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉపాసనా పొరలు ధ్యానము చేసేటటువంటి వాళ్ళు మంత్ర అనుష్ఠానాలు చేసేటటువంటి వారు ధర్మాత్ములందరూ కూడా భగవంతుడు గుర్తుపెట్టగలరు ఎవరైతే వ్యసన పొరలు లేదా ఈ కలికలమషంలో మునిగిపోయిన ములిగిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు భగవంతుడు వచ్చినా కూడా గుర్తుపట్టలేరు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక అలాగా విష్ణుమూర్తి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ స్వరూపం ఎత్తి భూలోకానికి వచ్చేసరికి అందరూ కూడా గుర్తుపడుతున్నారు ఈయన వచ్చినటువంటిది సాక్షాత్తు విష్ణుమూర్తిలా ఉన్నాడైనా చూడడానికి ఇంత తేజస్సుతో ఉన్నాడు ఇలాంటి బ్రాహ్మణుని నేను ఇప్పటిదాకా చూడలేదు అందుచేత కొంతమంది పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నారు కొంతమంది కాళ్ళు గడుగుతున్నారు కొంతమంది అర్ఘ్యాన్ని ఇస్తున్నారు కొంతమంది పొలదండలు వేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఎవరు పట్టించుకోవటం లేదు ఆ వీడేవాడరా ఈ సమయంలో ఇలా వచ్చాడు ఆజ వచ్చేళ్లే మూడు మంది లాంటి సన్యాసులు వస్తుంటారు పోతుంటారు అంటున్నారు అంటే ధర్మాత్ములు గుర్తుపడుతున్నారు అధర్మాత్ములు విమర్శిస్తున్నారు సరే ఈ రకంగా జరిగిన తర్వాత వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత వచ్చి యన్లారా మీరందరూ కూడా ధర్మాన్ని తప్పుతున్నారు వ్యసన అవుతున్నారు ఇది శాశ్వతం కాదు ఈ శరీరం శాశ్వతం కాదు ఈ సుఖాలు శాశ్వతం కాదు ఇంద్రియ నిగ్రహణ చాలా ముఖ్యం ఇంద్రియాలు అదుపులో పెట్టుకోకపోతే మీరు నాశనం అయిపోతారు అందుచేత నా మాట విని నేను చెప్పినట్టు చేయండి అన్నారట ఏం చేయమంటావయ్యా అని అడిగారట అడిగితే ఏమీ లేదయ్యా చాతుర్మాస్య వ్రత దీక్ష చేయండి అన్నారట అసలు ఈ చాతుర్మాస్యం అంటే ఏంటి ఈ వ్రతం ఎలా చేయాలి అని అడిగారట అడిగితే ఏమీ లేదయ్యా ఎప్పుడైతే ఈ యొక్క ఆషాఢశుద్ధ ఏకాదశి ఉందో ఆ రోజు విష్ణుమూర్తి వారు క్షీణిస్తారు ఆ రోజు నుంచి కూడా కార్తీక శుద్ధ ఏకాదశి దాకా కూడా ఎవరైతే ఈ యొక్క మత్స్య మాంసాలు తినకుండా ఉంటారు సురాపాలను సేవించకుండా ఉంటారు వేష్యులు ఎందు వేశంతులయందు మోహం వదులుకుంటారు అలాగే నిత్యము కూడా ఏకభుక్తము చేస్తూ భగవత్ సన్నిధిలో గడుపుతారు అలాగే ప్రతిరోజు కూడా కుదిరితే నదీ స్నానము చేస్తారో ఎవరైతే తన జీవితంలో అబద్ధమాడకుండా ఉంటారో అలాగే దాన ధర్మాదులు చేస్తారు అందరినీ రక్షిస్తారో ప్రకృతిని కాపాడుతారో ఇలాగే ఈ నాలుగు నెలలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అంత్యమందు మోక్షాన్ని అయితే పొందుతారయ్యా విష్ణు సాన్నిధ్యాన్ని అయితే పొందుతారయ్యా ఇలాగ మనిషి ఉండకూడదయ్యా ఇలా జీవించడానికి మనిషి పుట్టలేదయ్యా కాబట్టి మీరు అందరూ మారండి అని చెప్పేసి ఆ యొక్క ఈ యొక్క వృద్ధ బ్రాహ్మణవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్పాం ఎప్పుడైతే ఆ రకంగా చెప్పారో చాలామంది విన్నారో ఇంకా కొంతమంది మూర్ఖ వినలేదు ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా చాతుర్మాస్య వ్రత దీక్షను యథాశతిగా శ్రద్ధగా చేశారు చేసి కార్తీక మాసమయంలో ఈ వ్రత ఉద్యాపన చేశారు దీక్షా విరమణ చేశారు కాబట్టి ఆ రకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే ఈ యొక్క చాతుర్మాస్య దీక్షా విరమణ చేస్తారో ఈ చాతుర్మాస్యం యొక్క కథ వింటారో తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా విష్ణు సాన్నిధ్యం పొందుతారయ్యా అని చెప్పేసి వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు అయితే ఇక్కడ ప్రధానంగా వశిష్ఠువారి జనక మహారాజు చెప్పేటటువంటి విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రధానంగా మనం కలిగేటటువంటి ఆనందాలు కలిగేటటువంటి సుఖాలు అవాటన్నింటినీ చూసి చాలా సుఖంగా ఉందనుకుంటాం కానీ ఆ మనని కష్టాల్లోకి తోస్తాయి వివాహం చేసుకుందాం అనుకుంటారు పిల్లలకి అందాం అనుకుంటారు అప్పుడు దాకా ఎలా ఉంటుందంటే అబ్బా పెళ్ళైతే చాలు పెళ్ళైతే చాలు ఎన్నో మొక్కులు మొక్కుతారు పిల్లలు కనాలి పిల్లలు కనాలి ఎన్నో మొక్కులు మొక్కుతారు కానీ పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఈ సంవత్సర యాతను భరించలేకపోతున్నాను వీళ్ళని పోషించలేకపోతున్నాను పిల్లల మాట వినం లేదు భార్యన మాట వినం లేదు వీళ్ళ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అనేటటువంటి ఆవేదనతోటి దాని గురించి దుఃఖపడుతూ ఉంటాడు మనిషి అందుచేత మనిషి ఎలాంటి వాడయ్యా అంటే తను ఏదైతే కోరుకుంటున్నాడో ఏదైతే కావాలనుకుంటున్నాడో దానివల్ల దుఃఖపడతాడయ్యా ఏదైతే ఆనందం అనుకుంటున్నాడో అందులోనే దుఃఖం కూడా ఉంటుందయ్యా ఏదైతే సంతోషమో అదే విచారం అవుతూ ఉంటుందయ్యా ఇది మనిషి యొక్క జీవిత లక్ష్యం జీవన జీవనత్వంలో ప్రతి మనిషికి ఎదురయ్యేటటువంటి సంఘటనలు ఇవి అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఉంది అది చెప్తాను వెనమయ్య జనక మహారాజా ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నట్ట ఆయన హరికథా దాసు అంటే గ్రామ గ్రామానికి తిరిగి హరికథ చెప్తూ ఉంటాడనమాట ఈయన చాలా ఫేమస్ అంటే ఈయన హరికథ చెప్పడం అనేటటువంటిది వింటూ ఉంటే ఆ హరికథలో సాక్షాత్తు భగవంతుడు ఎదురున్న ప్రత్యక్షం అవుతాడట చూడండి ప్రస్తుతాల్లో మనకి త్రీడీ టెక్నాలజీతో అన్నీ వస్తున్నాయి అంటే మనకి అంటే ఆ గాల్లోనే ఆ యొక్క ఏదైతే ముద్రలు ఉంటాయో లేకపోతే ఆకారాలు ఉంటాయో ఖచ్చితంగా వేసి చూపించేయగలరు ఆ రకంగా అంటే కనుక ఆయన కథ చెప్తూ ఉంటే ఆ తన్మయత్వం చెందిపోయి భగవంతుడు భాగవంతుడు ఇలా ఉంటాడు ఇలా నృత్యం చేస్తాడు ఇలా మాట్లాడతాడు అని చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా లేనమైపోయేవారట అంటే ఆ హరికథ దాసు చెప్పేటటువంటి ఆ హరికథ అంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు ఉండేదిట సరే వీళ్ళందరూ కూడా చూసి చాలా ఆనందపడి ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారనమాట అంటే ఆయనకి భక్తులు అయిపోయారనమాట రోజు రావడం ఆయన ఎక్కడ హరికథ చెప్తూ ఉంటే అక్కడ విన్నాం ఈయన కూడా ఏమిటి దాసు గారికి ఎంతమంది జనం వస్తే అంత ఆనందం వచ్చేది ఈయన కూడా జనానికి అలాగే చప్పట్లకి అలాగే వాళ్ళు వేసే దండలకి వాళ్ళ పొగడ్తలకి అలవాటు పడిపోయాడు అంటే ఈయన భగవంతుడి గురించి చెప్పడం మానేసి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అంటే భగవంతుడి కథ చెప్పడం గురించి కాకుండా తనని పొగడ్డం కోసం కథలు చెప్పడం మొదలుపెట్టాడు అంటే ఇక్కడ చేసే పని ఒకటే అయినా కారణం మారిపోతే అది ఫలితాన్ని వదవు అని చెప్పేసి మనం చేసే పని మంచి పనే కానీ చేసే పని మనస్ఫూర్తిగా అందుకనే నేను చెప్పుకున్నాం కదా మనం మనకి మనస్సు వాక్కు ఇంద్రియాలు ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధి అనేటటువంటిది ఏ పని చేసినా అవసరం కాబట్టి త్రికరణ శుద్ధిగా చేయాలి ఏ పని చేసినా కానీ ఈయన ఏం చేసేవాడు త్రికరణ శుద్ధిగా చేసేవాడు కాదు అంటే తన స్వార్థం కోసం తన పొగడ్తల కోసం తన ఆనందం కోసం చేసేవాడు డబ్బు కోసం ఇలా చేయడం ఎప్పుడూ ప్రమాదకరం సరే ఏం జరిగిందయ్యా అంటే కనుక ప్రతిరోజు కూడా దండలు పట్టుకొచ్చి వేస్తూ ఉంటే ఆనందపడిపోతూ ఉండేవాడు ఎన్ని దండలు వేస్తే అందుకు గొప్పవాడు అనుకునేవాడు అనమాట అదే దండ ఒకరోజు ప్రత్యేకంగా ఏం జరిగింది అంటే ఈ హరికంధదాసు గారికి దండలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఒక కొంతమంది కమిటీ మెంబర్స్ అందరూ కూడా కూడి ఆ రోజు చివరి రోజు అనమాట అంచేత ఆ చివరి రోజు ఏమిటంటే కనుక ఇది సన్మానం చేయాలి సన్మానం చేయాలి కాబట్టి ఈ హరికంధదాసు గారికి దండలు అంటే చాలా ఇష్టం కాబట్టి దీనికి చాలా మంచి అద్భుతమైనటువంటి ఒక దండను తయారు చేసి పట్టుకొద్దాం అనుకున్నారు అనుకుని ఏం చేశారంటే సంపెంగమాలలు అలాగే అంటే సంపెంగ పువ్వులు అలాగే గులాబీ పూలు ఇలాంటి ప్రత్యేకమైన సువాసన వచ్చేటటువంటి పూలన్నీ కూడా ఏరి అందులో కూడా అద్భుతమైన సువాసన వచ్చేటటువంటి పూలు అందంగా ఉండేటటువంటి పూలన్నిటితోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి గజమాలను తయారు చేయించారట ఎప్పుడైతే గజమాలను తయారు చేయించారో ఆ మాల చూడడానికే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే అప్రదాకా లాంటి మాలని అసలు ఏ గుళ్ళో కూడా వేయలేదు అసలు ఎవరికీ వేయలేదు అదే మొట్టమొదట అనమాట ఇంజేత అన్ని సంపెంగ పూలు దొరకడం చాలా కష్టం కాబట్టి సంపెంగ పూలతో గజమాలంటే చాలా కష్టం కాబట్టి అలాంటి సంపెంగ పూలతోటి గులాబీలతోటి కలిపి మాల కట్టడం అంటే చాలా అరుదు అనమాట రెండు కూడా సున్నితమైనటువంటి పుష్పాలే రెండింటికి సువాసన ఎక్కువే కాబట్టి పుష్పమాలలు చూడడానికి కూడా చాలామంది వచ్చారట కానీ ఈ హరికథదాసు గారు ఎప్పుడైతే ఆ పుష్పమాల చూసాడో అయ్యి బాబు ఏంటి పుష్పమాల ఈ ఈ సృష్టిలో ఎవరు ఇలాంటి మాల వేసుకుని ఉండరు అలాంటి మాల నాకు దొపిస్తోందో అని చెప్పేసి విపరీతమైన ఆనమ ఆనందానికి తన్మయత్వానికి లోనైపోయట లోనైపోయేసరికి ఆ దండ ఎప్పుడు వచ్చినా మెల్ల వేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నట్ట అంటే ఇది గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఇప్పుడు దాసు గారు దండ ఎప్పుడు మెల్లో పడుతుందా అని ఆనందపడుతున్నాడు ఎప్పుడు మెల్లో వేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అంటే దండ కోసం తాపత్రయ పడుతున్నాడు సరే ఎలాగైతేనే మొత్తం మీద ఆ సమయం వచ్చింది సన్మానం చేసే సమయం వీళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి ఆ హరికథదాస్ గారికి చక్కగా మైకులు ఇచ్చుకుని ఈయనంత లేడివాడు ఈయన ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు వీరుడు రకరకాలని చెప్పేసి పొగిడేసి అంతా అయిపోయిన తర్వాత ఆ దండ పట్టుకొచ్చి మొత్తం ఇద్దరు ముగ్గురు కలిపి ఆయన మెల్ల వేశారు మెల్ల వేసినట్లే ఫోటోలు రకరకాలన్నీ కూడా తీయించుకున్నారు సరే అంతా బాగానే ఉంది ఈ లోపు ఏం జరిగింది అంటే కనుక దండ వేసుకున్న తర్వాత ఈయన ఈ యొక్క హరికథ చెప్పడం ప్రారంభం చేశాడు హరికథ చెప్పేటటువంటి సమయంలో మధ్యలో ఆపకడంతో అదొక నియమం మధ్యలో స్టేజ్ దిగి వెళ్ళిపోకూడదు అదొక నియమం హరికథ దాసులు ముఖ్యంగా దండలు వేసుకుని చెప్తారు కావాలని మీరు ఎక్కడైనా చూసుకోండి హరికథదాసు మెడలో ఒక దండ ఉంటుంది కనీసం ఎవడో దండ అయిపోయినా ప్లాస్టిక్ దండ అయినా సరే వాళ్ళు వేసుకుని చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే అదొక రకమైన సాంప్రదాయం ఒక రకమైన గౌరవం అనమాట కాబట్టి దాసులు దండ తీయరు మధ్యలో కాబట్టి దండ ఉండాలి ముఖ్యంగా మెడలో సరే ఈ హరికథదాసు గారు కూడా దండ మెడలో వేసుకున్న తర్వాత హరికథ చెప్పడం ప్రారంభం చేశారు ఈలోపు ఏం జరిగిందో తెలుసా ఆ హరికథ దాసు గారు వేసుకున్నటువంటి దండలో గులాబీ పుష్పాల మాలల్లో ఈ యొక్క చీమలు కండచీమలు ఉన్నాయట ఎర్రని కండచేమలు అవి ఏం చేసాయ్యా అంటే కనుక ఆ దండ ఆ యొక్క పుష్పాల నుంచి బయటకు వచ్చి ఈయన కుట్టడం ప్రారంభం చేశాయి ఎప్పుడైతే కుట్టడం ప్రారంభం చేసేయో ఆటోమేటిక్గానే ఈయనకి విపరీతమైన మంటెక్కిపోతుంది చర్మం అంతా దద్దుర్లు వచ్చేస్తున్నాయి తెగ కుట్టేస్తున్నాయి విపరీతంగా ఆఖరికి దండ తీయలేడు హరికథ చెప్పేటటువంటి ఇంట్రెస్ట్ పోతుంది అలాగే శ్రద్ధంతా పోతోంది పోతుంది కథ మీద దృష్టి పోతుంది ఈ దండ మీద దృష్టి ఈ యొక్క మండిపోతుంది పక్క నుంచి చర్మం అంతా కూడా అయ్యి బాబు ఈ దండ ఇప్పుడు ఎలా తీసేయాలి ఎలా తీసేయాలని ఆలోచిస్తున్నట్టే ఈ దండ తీసేస్తేనేమో అవమానం కథ మధ్యలో ఆపేస్తే అవమానం ఇందులో ఉండే చేవలు కొట్టడం ఆపటం లేదు దద్దుల్లో ఏం చేయాలి అంటే ఈ హరికథ దాసు గారు ఏదైతే ప్రీతి చెందాడో ఏదైతే నా మెళ్ళలో పడాలి పడాలి పడాలని ఎదురు చూసాడో ఎవరికీ లేనిది నా మెళ్ళలో వచ్చిందని ఆనందపడ్డాడో అది ఆనందం నిలబడిందా అలే ఆనందంలో దుఃఖం మొదలైంది అంటే అదే ఆనందంలో దుఃఖం మొదలవడం వల్ల ఆ దండ ఎప్పుడు తీసేయాలి ఎప్పుడు తీసేయాలని ఎదురు చూశాడు దండ మెల్ల ఉంచుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు తీసేసి బయట పాడేసేదాకా కూడా హరికత చెప్పలేకపోయాడు అంటే మనిషి కూడా అలాగే ఏదైతే కావాలి కావాలని కోరుకుంటాడు అది వచ్చిదాకా దాని గురించి తాపత్రయం వచ్చిన తర్వాత అది పెట్టే బాధ చూసి అది ఎప్పుడు పోతుందా ఎప్పుడు పోతుందా అని మళ్ళీ దాని గురించి వెంపడలాడడం ఇదే మనిషి చేస్తూ ఉంటాడయ్యా ఇదే ఇక్కడ కూడా భూలోకంలో ఉండేటటువంటి మనుషులు కూడా చేస్తూ ఉంటారయ్యా అందుచేత సాక్షాత్తు ఈ యొక్క విష్ణుమూర్తి వారి భూలోకానికి వచ్చి చాతుర్మాసి వ్రత దీక్షలు చెప్పి ఎవరైనా అయినా ఏది అయితే మీది ప్రమాదకరం అది మీరు పట్టుకుంటున్నారా అది మీరు కావాలనుకుంటున్నారా అది మద్యపానమైనా సరే వేశ్యాగృహాలైనా సరే వ్యసరాలైనా సరే ఇవన్నీ కూడా మీకు మీకు మంచిది కాదురా అని చెప్పేసి చెప్పి చాతుర్మాస్యల్లో ఇలాంటివన్నీ వదిలిపెట్టడానికి నియమాలు చెప్పి కార్తీక మాసంలో ఇటువంటి నియమాలు చేసినట్లయితే బాగుంటుందని చెప్పి ఆ విష్ణుమూర్తి వారు మళ్ళీ తన లోకానికి వెళ్ళేట అప్పటి నుంచి మనుషులందరూ కూడా మళ్ళీ ఆయన చెప్పినటువంటి మాటలు విని మళ్ళీ తన గాడిలో పడి తన జీవన విధానం మార్చుకుని చాతుర్మాసి వ్రత దీక్షలు చేసి చక్కగా విష్ణు సాన్నిధ్యాన్ని పొందారట అంటే ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక భాగవంతుడు చెప్తాడు వింటే బాగుపడతాం వినకపోతే బాడు ఇప్పుడు కార్తీక పురాణం ద్వారా భగవంతుడు మనకు చెప్తున్నాడు మారండి ఈ పని చెయ్యండి ఇది ధర్మం ఇది అని మనం విన్నావా మనం చేసామా మనం ఆచరించామా బాగుపడతాం లేదా మనం అక్కలేని కోరుకున్నావా అక్కలేని కోరికలతోటి మనం తాపత్రయపడ్డామా హరికత్ దాస్ గారి మెడలో పుష్పమాలలాగా మన జీవితం కూడా దుర్భరం అయిపోతుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని రేపు ఇంకా అద్భుతంగా చెప్తాడు కాబట్టి రేపు వచ్చేటటువంటి యొక్క ఇరవయో అధ్యాయంలో మనం ఇంకా విశదీకరించి కార్తీక పురాణాలలో ఉండేటటువంటి ధర్మపరమైన విషయాలు వృత్తాంతాన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతాము న్యాయైన మార్గేన మయం గో బ్రాహ్మణే యె శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తే